వైసీపీ సర్కారును గద్దెదించాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చొద్దు. ఇదే నినాదం లక్ష్యంతో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు పొడిచింది. సీట్ల లెక్క తేలింది. కాస్త అటు ఇటుగా అభ్యర్థుల చిట్టా కూడా విడుదలైంది. కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్, ఏదో తేడా కొడుతుంది. ఇంతకీ కూటమిలో ఏం జరుగుతోంది? టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరినప్పటి నుంచి ఏదో సమస్య వెంటాడుతోంది. మూడు విభిన్న సిద్ధాంతాలు గల పార్టీలు అధికారం కోసం ఒక్కచోటికి చేరాయి. సిద్ధాంతాల గురించి మాట్లాడితే రాద్ధాంతాలనే ఫీల్ అయ్యే టైం ఇది. కానీ మూడు పార్టీల మధ్య అనుకున్నంత సమన్వయం కుదరడం లేదన్న ప్రచారం మాత్రం జరుగుతుంది. నిజానికి కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వకముందే టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. అప్పుడు ఇరు పార్టీలు కంబైన్డ్గా సమావేశాలు పెట్టుకున్నారు. ఈ సమావేశాల్లోనే ఆల్మోస్ట్ కొట్టుకునే పరిస్థితులు వచ్చాయి. అలాంటి కూటమిలోకి ఆ తర్వాత బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో రచ్చ మరింత పెరిగిందని చెప్పాలి. టీడీపీకి 144 సీట్లు, జనసేనకి 21, బీజేపీకి 10 సీట్లు ఎప్పుడైతే ఖరారయ్యాయో అప్పుడు మొదలైంది అసలైన రచ్చ. జనసేనకు కేవలం 21 సీట్లు దక్కడంపై జనసేన నేతలు అసంతృప్తిలో ఉన్నారు. ఆ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా బీజేపీకి అనుకున్న స్థానాలు దక్కకపోవడంతో ఆ పార్టీ నేతలు అలానే కనిపిస్తున్నారు. ఇక టికెట్ వస్తుందని ఆశించి పొత్తు కారణంగా టికెట్లు కోల్పోయిన నేతలైతే ఏకంగా నిరసనలకే దిగుతున్నారు. చంద్రబాబు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు, ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు. దీంతో బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టింది టీడీపీ అధిష్టానం. లేటెస్ట్గా అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించడంపై పెద్ద రచ్చ మొదలైంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కలేదని కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా బరిలోకి దిగే ఛాన్స్ కూడా ఉంది. తిరుపతిలో కూడా ఇదే సీన్ కనిపించింది. జనసేనకు టికెట్ దక్కడంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ పంచాయతీ కంటిన్యూ అవుతూనే ఉంది. అరకులోనూ గతంలోనూ దొన్ను దొరను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ బీజేపీ రిలీజ్ చేసిన లిస్టులో పాంగి రాజారావును అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అక్కడ అసమ్మతి రాగం వినిపిస్తోంది. హెచ్చర్ల నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా హెచ్చర్ల టికెట్ బీజేపీకి కేటాయించారు. దీంతో కళా వెంకట్రావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ధర్మవరం నుంచి బీజేపీ నేత వరదాపురం సూరి, టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ టికెట్లు ఆశించారు. కానీ బీజేపీ అనూహ్యంగా ధర్మవరం సీట్ను వై సత్యకుమార్ కేటాయించింది. ఇప్పటికే సూరి అనుచరులతో సమావేశమయ్యారు. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సూరికి టికెట్ రాకపోవడంతో పరిటాల అనుచరులు సంబరాలు చేసుకున్నారు. విజయవాడ వెస్ట్ సీటు విషయానికి వద్దాం. అక్కడ పోతిన మహేష్ ఆ సీట్ను ఆశించారు. బీజేపీ లిస్టుతో ఆయనకు షాక్ తగిలింది. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరిని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. ఇప్పటికే ఆయనకు టికెట్ దక్కాలని పోరాటాలు చేస్తున్నారు. మరిప్పుడు బీజేపీ అభ్యర్థికి ఏ మేర సాయం చేస్తారన్నది అక్కడ క్వశ్చన్ మార్క్. ఇక బద్వేలు విషయానికి వద్దాం. అక్కడ ఆందోళన కొనసాగుతుంది. 3 రోజుల క్రితం టీడీపీని వదిలి బీజేపీ కండువా కప్పుకున్న రోషన్ను అభ్యర్థిగా ఖరారు చేసింది బీజేపీ. ఈ డెసిషన్తో టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన వనతాల సురేష్ వర్గం డైజెస్ట్ చేసుకోవడం లేదు. ఇప్పటికే నిరసన గళమెత్తారు. ఇక పిఠాపురంలో అయితే పరిస్థితి పీక్స్కు చేరింది. జనసేనాని పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారని తెలియగానే అక్కడి టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారు. అయితే ఆ తర్వాత బుజ్జగింపులతో వివాదం సద్దుమణిగింది. కానీ చాలా చోట్ల లోపల టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు మాత్రం రగిలిపోతూనే ఉన్నారు. ఇప్పటికే జనసేన ఓట్లు టీడీపీకి ఎంతమేర పడతాయో అన్నది ఓ అనుమానంగా ఉంటే, ఇప్పుడు అసంతృప్తులు ఎంతమేర సాయం చేస్తారన్నది మరో డౌట్. ఇవన్నీ ఒకవైపు అయితే, ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీల జెండాలు కనిపించడం లేదు. ఇప్పుడు ఇదో టెన్షన్ పట్టుకుంది కూటమి నేతలకు. నిజానికి పొత్తు కుదిరినప్పటి నుంచి అగ్రనేతలు చేతులు కలుపుతున్నా రెండో స్థాయి నేతలు, అంటే ద్వితీయ శ్రేణి నేతల మధ్య అంత సఖ్యత లేదని కనబడుతోంది. ఎందుకంటే అప్పటి వరకు పార్టీలు వేరు, వాళ్ళ పోరాటాలు వేరు. దీంతో నేతలు కలిసినంత ఈజీగా క్యాడర్లు కలిసే అవకాశం ఉండదు. అధినేతలు ఆరాట పడుతున్నా క్షేత్రస్థాయిలో కత్తులు దూసుకుంటున్నారు నేతలు. క్యాడర్ మనసులు కలవడం లేదు. దీంతో చాలా ప్రాంతాల్లో పొత్తు పొసగడం లేదని కనపడుతోంది. పొత్తులో భాగంగా సీట్ల పంపకం కూటమికి కొంత తలనొప్పి తెచ్చిపెట్టింది. సీట్లు దక్కని వారంతా ఓపెన్గానే అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. ప్రత్యేక సమావేశాలు, వర్క్షాప్లు నిర్వహించినా అంత ఫలితం ఉండడం లేదు. ఉమ్మడిగా ప్రచారానికి వెళ్ళడం లేదు. చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తే పచ్చ జెండాలే కనిపిస్తున్నాయి. పవన్ ప్రచారానికి వెళ్తే గ్లాసు బొమ్మలు, ఆ జెండాలే దర్శనమిస్తున్నాయి. అంతేగాని ఉమ్మడి జెండాలు కనిపిస్తున్న సీన్లు తక్కువగా ఉన్నాయి. ఇక బీజేపీ పరిస్థితి మరోలా ఉంది. అంతర్గత కుమ్ములాటలతోనే ఆ పార్టీ సతమతమవుతోంది. ఇప్పటికే సీనియర్లు ముఖం చాటేస్తున్నారు. చాలామంది టికెట్లు రాలేదు. దక్కిన 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో ఎన్నింటే గెలుస్తారో వాళ్ళకే వాంఛనా లేని పరిస్థితి. పొత్తులు కుదుర్చుకున్నప్పుడు ఇలాంటి అసంతృప్తులు సహజమే, ఇది మనం చెప్పుకోవచ్చు. ఇది అన్ని పార్టీల పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం కాస్త డిఫరెంట్గానే ఉన్నాయి. 21 సీట్లు మాత్రమే దక్కడంపై జనసేన నేతలు, అసలు టీడీపీతో పొత్తే ఇష్టం లేని కమలనాథులు, ఇలా రకరకాలుగా కూటమి కంగాళిగా కనిపిస్తోంది. మరి ఎన్నికల నాటికి ఏపీ రాజకీయం ఎలా ఉంటుందంటే, ఎన్నికల నాటికి ఇంకా సమయం ఉంది, ఈలోపు ఈ అసంతృప్తి జ్వాలలు చల్లారొచ్చు, ఎన్నికల వేడి మొదలైంది అంటే అందరూ కలిసి పనిచేయొచ్చు అనే ఒక ఆశాభావ దృక్పథాన్ని మూడు పార్టీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి.